సరే ఓకేనండి, చెప్పారు కదా. ఓకే 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 ఓకే. అరుణ గారు రెస్పాండ్. అరుణ గారు అతి దారుణంగా వాళ్ళని హింసిస్తున్నారంట, ఇబ్బందులు పెడుతున్నారట, అక్రమంగా కేసులు పెడుతున్నారట, అది వాళ్ళ ఆవేదన. సార్ ప్రశాంతంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్, దాని గురించి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుపడాలి అన్నదే వీళ్ళ ప్రధాన ఉద్దేశం, అంతకుమించి వేరే ఏమీ లేదు. కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా గతంలో వైసీపీ నుంచి దారుణాతి దారుణంగా జూగుక్కాప్ సర్వే పోస్టులు పెట్టిన వాళ్ళు అన్న విషయం వీళ్ళకి కూడా తెలుసు. వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. కానీ ఇంతకు ముందు వాళ్ళతో డబ్బులు ఇచ్చి మరి ఆ పోస్టులు పెట్టించింది వీళ్లే కాబట్టి వాళ్ళ వాళ్ళ కోసం పోరాడాల్సిన అవసరం వీళ్ళకు ఉంది కాబట్టి లీగల్ గా జగన్మోహన్ రెడ్డి మీడియాలు ఇటు వీళ్ళు కష్టపడుతున్నారు. అల్టిమేట్ ఇక్కడ నష్టపోతుంది ఏంటంటే అసెంబ్లీలో అసలు ఎవరి కోసం ఏం జరుగుతున్నాయి, ఏం జరగాలి, ఎవరు దేని గురించి పట్టించుకోవాలన్న అంశం అనేది కంప్లీట్ కనుమరుగైపోతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ హడావిడి మూలంగా ఓన్లీ వీళ్ళు ఎంత హడావిడి చేసినా సరే చట్టపరంగా చర్యలు తీసుకునేదే తప్పు, ఎవరు చేసినా ప్రతి ఒక్కరిని ఆ చట్టం కింద శిక్షించేదే. వీళ్ళు ఎంత మొత్తుకున్నా సరే శిక్ష తప్పు చేసిన వాళ్ళు వదిలే ప్రసక్తి అయితే జరగదు. ఓకే, మిమ్మల్ని మీకు కూడా ఆయన సూచనలు చేస్తున్నారు శేఖరెడ్డి గారు. సార్ నేను దాదాపుగా 4 ఏళ్ళు అవుతుంది అధికార ప్రతినిధి తీసుకొని, వందలాది డిబేట్లు, వందలాది స్టేజ్ స్పీచ్లు, వందలాది సెల్ఫీ వీడియోలు మాట్లాడుంటాను. నాకు తెలిసినంత వరకు నోటి మీద ఏ పీక్స్ కోపానికి వెళ్ళినప్పటికీ కూడా నోటి మీద కంట్రోల్ ఉంచుకొని మాట్లాడతాయి. ఎందుకంటే రాజకీయాన్ని కేవలం రాజకీయంగా మాత్రమే చూస్తా, వ్యక్తిగతంగా నేను తీసుకోను. ఈవెన్ నా పార్టీలో ఎవరైనా మిస్టేక్ చేసినా సరే ఓపెన్ గానే విమర్శించే వ్యక్తిని నేను, నాకు వ్యక్తిగత స్వార్థం లేదు. అట్లాంటి నేను ఎవరో గురించి రాంగ్ గా మాట్లాడతానని వీళ్ళు ప్రొజెక్ట్ చెయ్యాలి అనుకుంటే గతంలో చిరంజీవి సార్ విషయంలో ఎలా ఫెయిల్ అయ్యారో ఇప్పుడు కూడా ఈ విషయంలో అలాగే ఫెయిల్ అవుతారు తప్ప నేను ఎక్కడా కూడా తప్పు చేశానని చెప్పేసి ఎవరి దగ్గర ఏమి ప్రూవ్ చేయలేరు. ఆ వీడియో కంప్లీట్ గా విన్నా ఎవరికైనా సరే నేను తప్పు మాట్లాడదన్న విషయం క్లియర్ గా అర్థమైంది. ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి 12 సెకండ్ల వీడియో మాత్రం ఏడు చేసుకుని తిప్పుకుంటున్నారు. వీళ్ళ మాటలు నమ్మి నన్ను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. ఇది కల్పిత కేసులు ఇట్లాంటివి పెడితే ఎవరి మీద నిలవు, దాన్ని ఎవరు కేర్ చేయరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు వందలాది కేసులు, అట్లాగే ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఫేక్ కేసులే పెట్టించారు సార్. దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే దిశ చట్టం కింద కూడా ఆడవాళ్ళని వీళ్లే నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీదకు పంపించి మహిళల మీద అత్యాచారం, అసభ్య ప్రవర్తన అని చెప్పేసి కూడా వీళ్ళే చాలా కేసులు పెట్టించారు సార్. ఇవాళ ప్రత్యక్షంగా ఆ కేసులన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటే, ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణకు వెళుతూ ఉంటే నిజంగానే వీస్తుపోయే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు క్లియర్ గా. గత ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి దారుణాలు, దాష్టకాలకి ఇక్కడ ఇవాళ కనిపిస్తూ ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అట్లాగే ఇవాళ కూడా నిజంగానే ఇప్పుడు వాళ్ళ రోజా గారు అన్నట్లుగానో, లేదా శేఖర్ రెడ్డి అన్నగారు అన్నట్లుగానో ఫేక్ కేసులు పెడితే ఎవరు పెట్టినా నిలవు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కిందికి జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, ఖచ్చితంగా అవి కొట్టేయబడేయే, నిర్దోషులుగా బయటకు వచ్చేయే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, కేసులు పెట్టుకోండి అని చెప్పేసి వితండపోకడతోటి క్రైమ్ ని యథావిధిగా అలాగే చేస్తూ ఉంటే గనక ఇవాళ మిమ్మల్ని క్రైమ్ లోకి దించిన వాడు ఎవడు రేపొద్దున మీతో పాటు శిక్ష అనుభవించడు సార్. క్రైమ్ ఎవరైతే చేస్తామో, ప్రోద్బలం ఎవరిదైనప్పటికీ కూడా అందులో ఎవరైతే ప్రత్యక్షంగా ఆ క్రైమ్ లో దిగుతామో వాళ్ళమే శిక్ష అనుభవించాలి. ఇవాళ ఒక కేసు, అది ఏ సెక్షన్ అయినా సరే, చిన్నది ఒక చిన్న కేసు ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆ ఎఫ్ఐఆర్ ఆ పర్సన్ పేరు మీద ఉంటే గవర్నమెంట్ జాబ్కి ఎన్ఓసీ కష్టం, విదేశాలకు వెళ్ళడానికి ఎన్ఓసీ కష్టము, అలాగే ఒక 10 లక్షలు లోన్ దాటితే ఎన్ఓసీ కష్టం, అన్ని రకాలుగా కూడా మనం ఏ విధంగా ఎదగకుండా ఉండగలిగేటువంటి సిచ్యువేషన్ ఒక కేసు మనకి క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి, తప్పులేదు దానిలో, ఎవరు దాన్ని ఎవరం కాదనం. ఏ ప్రభుత్వాన్నైనా తప్పు జరుగుతుంటే విమర్శించే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించింది ప్రతి పౌరుడికి. అందులో భాగంగా మీకు ఇచ్చినటువంటి హక్కును మీరు వినియోగించుకోవచ్చు. దాన్ని అడ్డు పెట్టుకొని విపరీతమైనటువంటి వల్గర భాష మాట్లాడతాం, మార్ఫింగ్లు వేస్తాము, పోస్టులు ఎక్కడ గూగుల్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎవరి మొహాలకో ఎవరి బట్టలో తీసుకెళ్ళి ఎవరి మొహాలకో ఇష్టారీతిగా మాట్లాడతామంటే దాన్ని ఎవరు సహించడానికి ఈరోజు సిద్ధంగా లేరు. గతంలో మీరు ఏది ఇచ్చారో ఇప్పుడు అది తిరిగి వస్తుంది. ఈ విషయం మాత్రం గమనించుకోండి. రెండోది ఏంటంటే మీరు పెట్టినట్టు మేము ఫేక్ కేసులు పెట్టక్కర్లా, తప్పుడు కేసులు కూడా బనాయించక్కర్లా. యథావిధిగా మీరు ఏది చేశారో దానికి ఈ చట్ట ప్రకారం శిక్ష మొదలు పెడితే మీ శిక్ష పూర్తవడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు చాలదు. అట్లాంటి పరిస్థితుల్ని మీరు గతంలో మాకందరికి క్రియేట్ చేసి ఉన్నారు. దానికి బాధితులుగా ఉన్న వాళ్ళందరూ ఇవాళ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే సగం పోలీసు వ్యవస్థ, సగం న్యాయ వ్యవస్థ వీళ్ళు చేసినటువంటి మార్పింగ్లు, దౌర్భాగ్యాల మీద పనిచేసినా సరే 5 ఏళ్ళు సరిపోయినటువంటి పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పుడైనా సరే మారితే, ఇప్పుడు వచ్చి ఒక చట్టం వచ్చింది అనుకోండి, సపోజ్ చట్టం వస్తే అది వైసీపీకైనా పనిచేస్తుంది, బీజేపీకైనా పనిచేస్తుంది, టీడీపీకైనా పనిచేస్తుంది, జనసేనకైనా పనిచేస్తుంది. పర్టికులర్ గా దీనిలో వైసీపీ వాళ్ళకి మేము ఈ చట్టం వర్తించేలాగా చేయం, ఓన్లీ ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి వర్తించేలాగా చేస్తామనేటువంటి స్పెసిఫికేషన్ ఏది మా ప్రభుత్వం పెట్టదు. ఒక తప్పు జరిగితే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు బాధితులే.
ఒక తప్పు జరిగితే దాని తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా, ఏ జెండర్ అయినా, ఇక్కడ మళ్ళీ ఫిమేల్ అని సపరేట్ గా మాట్లాడుతున్నారు, మహిళలను తీసుకెళ్లి కొడతారా మీరు, మహిళలను అరెస్ట్ చేస్తారా మీరు అని చెప్పేసి. తప్పు ఎవరు చేసినా తప్పే, ఏ కులం వాడు చేసినా తప్పే, దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు అయితే 100% తీసుకోబడతాయి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించిన పోస్టులకు సంబంధించి పెట్టిన ఏ కేసులైనా సరే ప్రభుత్వ విమర్శన ఎవరు కేసులుగా తీసుకోరు. అబ్యూజింగ్ లాంగ్వేజ్ వైపు వెళ్ళి ఫేక్ మార్పింగ్లు ఎడిట్లు వేసిన వాటిని మాత్రమే కేసుగా తీసుకుంటారు. అట్లాంటిది ఏమన్నా ఉంటే మీ ప్రభుత్వంలో మీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా సరే నిర్మోహాటంగా పెట్టచ్చు, దాని 100% మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మహిళలు ఏ పార్టీలో ఉన్నా మాటలు పడడానికి వీల్లేదు, రాజకీయాలు అనేవి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళడానికి వీల్లేదు. రైట్, ఒక నిమిషం ఇస్తాను ఇస్తాను సెక్రటరీ గారు. విజయ్ మాట్లాడిన తర్వాత మాట్లాడేది కానీ విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా. ఏంటి సోషల్ మీడియా ఈ గోల పోత, చాలా అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి, మళ్ళీ రోజా గారు ఏమోని ఒక ట్వీట్ పెడుతున్నారు, ఆవిడ సవాలు విసురుతున్నారు, మీరే ఇన్ని కేసులైనా పెట్టుకోండి మేము పోస్టులు పెడతాము అని. అంటే పోస్టులు పెట్టే వాళ్ళకి ఆవిడ మేము ఉన్నామని భరోసా ఇస్తున్నట్ట, లేకపోతే అరెస్ట్ అయిన వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇస్తున్నట్ట సార్? ఇప్పుడు ఇప్పుడు రాయపాటి అన్న గారు ఏం చెప్పారు, ఎటువంటి ఎవరు తప్ప ఎవరు చేసినా వారికి శిక్ష పడాల్సిందే అని చెప్తా ఉన్నారు. నేను చెప్పినా, మీరు చెప్పినా, సోదరుడు శేఖర్ రెడ్డి చెప్పినా, తప్ప ఎవరు చేసినా శిక్ష పడాలి, అందరికీ చట్టం ఒకేలాగా పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోజా గారికి, రోజా గారు వారి హయాంలో చేసినటువంటి అనేకమైనటువంటి స్కాములు ఉన్నాయి. ఆడదాం ఆంధ్ర కానివ్వండి, ఇక అన్ని అనేక రకాల అటు టీటీడీ దర్శనాల్లో కూడా చేతి వాటం చూపించారు. ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడు, నేను మాట్లాడుతున్నాను కదా. కంప్లీట్ కానివ్వండి, ఇప్పుడు అవన్నీ కూడా 5 నెలలు అన్నారు కదా, ఈ 5 నెలల్లో వారు చేసిన పాపాలకు సంబంధించి చట్ట ప్రకారం చేయాల్సినటువంటి కార్యక్రమం అన్ని జరుగుతూ ఉన్నాయి. నేడో రేపో వారు చేసినటువంటి పాపాలకు సంబంధించి, నేరాలకు సంబంధించి, ఘోరాలకు సంబంధించి అరెస్టు జరిగిద్ది లేదు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారనేటువంటి వాసన వచ్చింది కాబట్టి ఆమె ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు. మొన్నటి వరకు ఎక్కడా మీడియాలో మాట్లాడలా, ఇప్పుడు మీడియాలోకి ఎందుకు వస్తున్నారు? చూడండి, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి నా పైన కక్షపూరితంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఒక సింపతి కార్డ్ వేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా. ఆమె చేసే పొలిటికల్ డ్రామా కేవలం ఆమె చేసిన నేరాలకు సంబంధించి ఆమె స్కిన్ కాపాడుకోవడానికి చేస్తున్నటువంటిది ఆమె చేసినటువంటి కార్యక్రమం. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియాలో మేము పెడతానే ఉంటామా అని అంటుందంటే ఇప్పటి ఆమె ఏమి చెప్పాలా? సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ నేను ఎక్కడ కూడా ఎవరు కూడా అసభ్యంగా పెట్టమాకండి, ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే వాటిని మాత్రం ఎత్తి చూపండి, అసభ్యంగా ఎవరి పైన పెట్టినా సరే చట్టం తరపంతా ఆమె చేసుకుంటూ పోయింది లేదా అట్లా పెట్టద్దు అని చెప్పాల్సింది పోయి నేను సోషల్ మీడియాలో ఏమైనా పెడతాను, మీ అందరికి నేను అండగా ఉంటాను అంటే తప్పు చేసే వాళ్ళకి, తప్పుడు నా కొడుకులందరికి కూడా ఏమి అండగా ఉంటానంటుంది. ఇక్కడ పాయింట్ మనం ఆలోచించాల్సింది రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, కేవలం తప్పుడు కార్యక్రమాలు చేసే వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి చెప్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకా ఇందాక శేఖర్ రెడ్డి గారు చీకటి రోజులు, చీకటి శేఖర్ రెడ్డి గారు కళ్ళుకి గంతలుగా తీసేస్తే